హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈ రోజు అయితే చిన్న చేపల పులుసు అయితే పెడుతున్నాం. మరీ చిన్నది తెచ్చారు కానీ పరకలు, ఇంత పరకలు. చందమామ చేపలు ఇట్లనే ఉంటాయండి, చూడండి. కెమెరా అనేది కనపడట్లా. ఫస్ట్ నమస్కారం చెప్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మస్పతి గారు కోరుకుంటాను. ఎన్ని నెలల నుంచి దాదాపుగా? 3 నెలల నుండి తెస్తా అని ఈ రోజు ఉన్నాయంట. తెస్తా అంటే దొరకాలి కదా, ఫ్రెష్గా చేపలు దొరకలేదు. వాళ్ళ తమ్ముడు తీసుకుని వచ్చాడు. వాళ్ళ తమ్ముడు నాకు కలిసి ఇద్దరు కలిసి బాగా తోమారు అనమాట సందులో. పెళ్ళిగాక ముందు రుద్దే నేనైతే చేపలు, మళ్ళీ ఇప్పుడు రుద్దే ఇవాళ ఇన్ని సంవత్సరానికి బాణం మీద వేసి. ఈగలు కట్ చేయలేదు కదా సరిగా, చిన్న చిన్న ఉన్నాయి, అవసరం లేదంట. ఎవరన్నారు? మేమే క్లీన్ చేస్తాం. ఇట్లనే రుద్దుతురా. ఈగలు అక్కడ కట్ చేస్తారు వాళ్ళు. అవి పెద్ద వాటికి, ఇవన్నీ పొట్ట. చిన్న వాటికి కూడా సొంతా? ఇవి ముళ్ళు ఉండవు, జస్ట్ ఇలా పోతాయి. చిచ్చి ఈకలు కట్ చేయాలి. నీట్గా కట్ చేస్తాము కదా, 1-2 పల్లలు ఆడాడు ఉన్నాయి. ఇది కూడా కట్ చేస్తే ఏముండదు. ఇవి ఈకలు కట్ చేయాలమ్మా. ఇవి కట్ చేస్తారు వాళ్ళు, నేను చూసాను. అది కొంచెం పెద్దవి. ఇవి చందమామ చేపలు ఇలానే ఉండదు. మీ అమ్మమ్మ కూడా ఒకసారి ఇలానే ఉండింది. ఆ టేస్ట్ వస్తుందో రాదో చూస్తా. ఈకలు కట్ చేయాలి. సరే, కట్ చేయాలి కత్తెరతో. సరే అండి, కొన్ని కట్ చేద్దాం. కత్తెర ఎక్కడ ఉంది? ఇక్కడ ఉండాలి కదా కత్తెర. ఒకటో రెండో కట్ చేయాలి లాస్ట్కి. అవి చాలా కట్ చేయాలి. అవి సరే, ఇవి కట్ చేసిన తర్వాత మీకు వీడియో గిన్నె పెట్టు, ఏదైనా వేదన పెట్టు, వేస్ట్ ప్లేట్ పెట్టు. అయ్యో అయిపోయిందేమో, మంచిగా వంట చేయడమేమో అనుకున్నా నేను. వీళ్ళు చాలా పని పెట్టారు. జరు కెమెరా కట్టు. ఒకటో రెండో ఉంటాయి. దీనికి చూడండి, ఇంత పెద్ద ఈక ఉంది, ఇట్లా తింటారంట. కానీ చాలా కష్టం చేపలు రుద్దటం. మరి చిన్న చేపలు రుద్దటం అంటే కష్టం. వీటిని మంచి కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలి. వీటికో చూడు, ఎంత నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి కంపల్సరీ. పెద్ద చేపలు రుద్దటం ఈజీ, కానీ గంట పట్టింది చిన్న చేపలు క్లీన్ చేయడానికి. చేసినా ఏం చేసారు? ఏం చేయాలి? ఇట్లా ఉండాలి చేప నీట్గా. వీళ్ళు చుట్టూ ఈకలు ఉంచారు. ఇంకో పెట్టు ప్లేటు, ఇంకో ప్లేట్ పెట్టు. రుద్దడానికి 50 రూపాయలు అడిగారని మా తమ్ముడు రుద్దీకుండా తీసుకొచ్చి గంట సేపు రుద్దడం అయింది. వాళ్ళు ఈ పొట్టలతో సహా కట్ చేస్తారు వాళ్ళు, అందుకే అప్పుడు అది ఉండవు. చూడు ఎన్ని ఉన్నాయో. నీటి ఇట్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా. మా ఆవిడ ప్లేట్ ఇచ్చింది, హైలైట్ ఇచ్చింది. చిన్న ఇంత ఈ తీసుకుంటా. ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు. ఇంకా ఇట్లా పొట్ట కట్ చేస్తారు వాళ్ళకు. చూడు చూడు చూడు, ఇది కట్ చేయాలి. ఇట్లా చూడు, తెలియలే వీళ్ళకి. ఇంకా ఇది కట్ చేయాలి లోపల. ఇట్లా ఉండాలి. ఇక పెట్టు. వీళ్ళకి వచ్చేమో అనుకున్నా అండి, ఇంకా ఇంకా రాదు వీళ్ళకి. ఇంకో ఇట్లా కట్ చేయాలి. చిన్న చేపలకి అయితే చూడు సుంత, లోపల ఇది ఉంటుంది. అర్థమైంది. కానీ ఇంటి దగ్గర అయితే మా అమ్మ కూడా ఆనంగా ఇలానే. అందుకే చిన్న చేపలు ఎవరు వాళ్ళతో కలిపి వర్తిస్తారు. ఇట్లా మన అమ్మ వాళ్ళు ఇట్లా వస్తారు పొట్ట తెలుసా? ఇట్లా వస్తే వాళ్ళు ఇట్లా వస్తే అట్లనే వస్తాం మేము కూడా. ఏడొత్తారు పొట్ట గంట పట్టుద్దండి. గంట సేపు మీరు ఏం చూస్తారు? స్కిప్ చేసుకుంటారా? చేసుకోండి. ఇంకా అయితే కెమెరా ఆఫ్ చేసి వస్తాయి. ఈ లోపల ఛార్జింగ్ పెట్టుకుంటా కెమెరా. నీళ్ళు పెట్టుకో, నీళ్ళు పెట్టుకొని చేస్తాను. ఒకసారి మీ అమ్మమ్మ ఉండింది ఏమి నీట్గా చూసావా? ఇట్లా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మీ అమ్మమ్మ రావులమ్మమ్మ చేదయ్యేది కూరంత. ఇప్పుడు నాకు ఒకసారి వండి పెట్టింది అబ్బా, మధ్యాహ్నం నైట్ తిన్న 2 పుట్టలు కడుపు నిండా. ఎక్కడే మళ్ళీ ఇంట్లోనే వేస్తున్నాం ఎందుకు? ఆ టేస్ట్ ఇప్పటికీ రాలేదు. మా అమ్మమ్మ వండితేనా? రావులమ్మమ్మ. అవును, నేను హైదరాబాద్ నుండి వస్తుంటే నాకు చేపలు ఇష్టం అని చిన్న చేపలు అప్పుడు తెప్పించి మావయ్యతో వండి. అసలు ఆనంగి ఇట్టి పెట్టింది, ఇట్టి పెట్టింది పోయి మీద అంటే 10 నిమిషాలు అయిపోయింది పులుసు. జస్ట్ ఇటు పొట్టలు ఇట్లా వస్తాలి గట్టిగా. నాకు ఇవి తినేవాడిని కాదు, కానీ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని, బాగా అబ్జర్వ్ చేసేవాడిని. స్మెల్ అంటే అస్సలు పడేది కాదు, అంత ఇదిగా ఉండేది. ఎప్పటికైనా ఆ రోజులు, ఆ ఫుడ్డు, ఆ ప్రేమ. మా అమ్మమ్మ పొయ్యి దగ్గర వండుతున్న కమ్మటి వాసన వచ్చేదండి పొయ్యి దగ్గర. మళ్ళీ ఒకసారేమో మా అమ్మమ్మకి అప్పుడు ఒంట్లో బాగాలేదు, చుట్టానికి రారా అంటే మా చెల్లి పెళ్ళప్పుడు వెళ్ళాము. అన్నని తీసుకొని నాకు చేపలు అంటే ఇష్టమని అప్పుడు కాల్ లేదు.
చేను మీదే ఉండేది. మా తాతయ్యతో చేపలు కొనిపించి మొత్తం రుద్దిచ్చి గ్యాస్ దగ్గర స్టూ వేసుకొని వండింది చేపల పులుసు. అప్పుడు తినొచ్చు, అప్పుడు తినొచ్చు, అప్పుడు బాగుంది. మళ్ళీ లాస్ట్ ఇక అదే నేను అనన్న స్నానం చేపించింది మా అమ్మమ్మకి. ఈ పిరుద్ది సబ్బుతోని బాగా స్నానం చేపించి వచ్చాము. ఇక మళ్ళీ మేము వెళ్ళి వచ్చిన నెలకే చనిపోయింది. ఇదే నెలలో మార్చిలోనే మేము వెళ్ళాము. అప్పుడు నెక్స్ట్ మంత్ 4వ తారీఖు వస్తే చూడు చూడు చూస్తా చేతుల్లో ఎవరు మా తమ్ముడు. హలో తమ్ముడు అదా అది మైక్ ఉంది త్రా చెప్తా. హలో ప్రజెంటే మాడు 7:30 పెట్టే పోస్టా? నీళ్ళు వేస్ట్ అవుతుంది, ఒక దాంట్లో పోసి పెడుదరా. ఇట్లా అయితే ముద్ద ముద్ద పెట్టుకొని తినచ్చు ఒక్కొక్కటి, అంతే కదా. కానీ నీళ్ళు బాగా వేస్ట్ అవుతున్నాయి. సుంత నీళ్ళు బాగా వేస్ట్ అవుతున్నావు, గిన్నెలో పెట్టు. కెమెరా బటన్ ఆఫ్ చేస్తా, చేతులు నీట్గా ఉన్నాయా? పైన బటన్ ఆఫ్ చేయవా, పక్కన సైడ్లో ఛార్జింగ్ పెట్టాలా? చేతులు శుభ్రంగా కడిగి ఛార్జింగ్ పెట్టు ఫోన్. అది అమ్మ గంట పట్టిందండి బాబు చేపలన్నీ క్లీన్ చేసేసరికి. చిన్న చేపలు అందుకే అంత టేస్ట్ ఏమో, ఎంత ఘనంగా చేస్తారు కాబట్టి. మామిడికి చేపల కూర వండి పెట్టే అదృష్టం నాకు వచ్చిందంటారా? ఏమంటారు మీరు? నీకేం పని ఉందిరా, ఎప్పుడు చూడు వంటలే అంటారా? ఇది వంట ఛానల్ కదండి, వంటలే చేస్తాను. సో అదనమాట, నేను చేసిన యాక్టింగ్ చూడాలనుకుంటే యోధా ఛానల్లో ఈరోజు మిడిల్ క్లాస్ మెడిటేషన్ వచ్చింది చూడండి తప్పకుండా. సరేనా మమ్మీ, నాకు ఒకసారి వాట్సాప్లో ఉన్న మెసేజ్ వచ్చింది చూడవా. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. చేపల కూరకు ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా ఎక్కువ వేసుకోవాలి, లేదా టేస్ట్ ఉండదు, నీచు వాసన వస్తుంది. వచ్చేదే మమ్మీ ఏదన్నా నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, చేపల కూరకి జీలకర్ర మెంతులు చాలా ఇంపార్టెంట్. కొన్ని మెంతులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నది చేపల పులుసులు కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారండి మా సైడు అని మాకు తెలిసింది చెప్తున్నా. కరివేపాకు ఎక్కువ వెయ్యం, ఎప్పుడైనా ఒకసారి కరివేపాకు వేస్తాం కానీ ఎప్పుడు ఎక్కువసారి వెయ్యం కరివేపాకు. ఇది అది గమనిస్తారనుకుంటున్నాను. కొంచెం మగ్గనిద్దాం. ఓకేనండి, కొంచెం మగ్గింది. సన్నగా బాగా సన్నటి మంట మీద మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కసకస అని తగలకూడదు, మెత్తగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయకూడదండి. మాసం కూరకు వేసినట్టు ఎక్కువ వేయకూడదు, కొంచెం వేస్తే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసామనుకోండి చికెన్ మటన్ లాగా అనిపిస్తుంది, చేపల పులుసు లాగా అనిపించదు. అందుకే కొంచెం వేయాలన్నమాట. ఈ వేసినవన్నీ పసుపు, మెయిన్ పసుపు ఎక్కువ వేసుకోండి, లేకపోతే మీరు ఎంత చేసినా ఈ సువాసనే. కొంచెం మగ్గనివ్వండి. కొత్తిమీర ఉందా? అనే రానా, సతాయించకు. సో ఇప్పుడు కారం, కారం మరీ తక్కువైనా బాగోదండి, చింతపులుసు వేస్తాం కదా.
అలాగే సాల్ట్, కారం ఎంత వేసామో అంత సాల్ట్ అండి మా దానికి. కారము దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు చిన్న చేపలు తాలింపులు వేసేసుకుంటారు, వీళ్ళు తాలింపులు వేసుకుంటే నూనెకి మగ్గిపోయి అవి ఫ్రైలాగా అయిపోయి మొత్తం ముళ్ళులు ముళ్ళులు చీదర చిందర చిందర వందన అయిపోతాయి. అలా అవ్వకుండా చేసుకునేది. సో చింతపులుసు అండి, పాత చింతపులుసు అన్నమాట ఇది. అంటే నల్లగా ఉంటుంది చింతపండు, చింతపండు పాతది అంటే కొంచెం నల్లగా ఉంటుంది, కానీ ఎమ రుచి ఉంటుందండి ఇది. సో పాత చింతపండు ఇది మనం బయట పెట్టుకోవడం వల్ల మనకి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చింతపండు అనేది ఎక్కువ తినకూడదు అంట అండి. ఎప్పుడో వారానికి ఒకసారి ఇట్లా వాడుతున్నాం అంతే. దీని ప్లేస్ మేము మామిడికాయ వేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు. సో మనకి పులుసు ఇంత చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా అండి, ఇది ఈ పొడి అండి. ఇది వచ్చేసి జీలకర్ర మెంతులు, జీలకర్ర వేయించేసి మెంతులు వేయించి నేను మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో రెండు వెల్లిపాయలు వేసి చేపల మసాలా, ఇది ఒక్కటి వేస్తే అసలు చేపల పులుసు గుమగుమలు గుమగుమలు అనిపించేస్తుంది. సో ఓవరాల్గా పులుసు మనకి ఇంత చిక్కగా రావాలన్నమాట. ఓవరాల్గా అంటే మనం దీంట్లో ఇప్పుడు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని ఫిష్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం. బాగా ఐ ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇది కొంచెం బాగా మసలిద్దాం. మసిలేటప్పుడు చేపలు వేయడమే. చేపల పులుసు చేయకపోతే అసలు కమ్మడి వాసన వచ్చేస్తుందండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ చేపలు వేసేసుకుందాం. చూడండి పరకలు, ఇవి పరకలు అంటారు ఇలాగ. ఒకసారి నా ఫోన్ తీసుకొచ్చి, ఐఫోన్ తీసుకొచ్చి ఫోటో దింపచ్చుగాను. అవి ఏం పెట్టా, తీసే అది ఇవ్వలే, అవ తీసేసే, ఆహా తీసే. మా వాడి ఫోటో తీస్తుందండి ఒక నిమిషం. కెమెరా పడి కనపడ్డా పర్లేదు, ఏది ఇవ్వ చట్టకిన మంచి కనపడుతుందా. తీసావా దీంట్లో పెట్టిన? పది రోజులు మామిడి కూర ఆడకూడదు, ఇక నెల రోజులు దాచిపెట్టుకుని తింటుంది ఈ కూర. నిజం? అయ్యో రామ నమ్మరా, ఇప్పుడు గరిట పెట్టుకున్నాం కదా ఒకసారి, తర్వాత అవ్వదు గరిట పెట్టడానికి. ఇప్పుడే తాడో పేడో తందాన, కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకొని కొంచెం ఇవ్వచ్చు కదా నువ్వు ఈ కొత్తిమీర వద్దా. అవునా, బరే అయిపోయినట్టుగా ఉందిగా చూడండి ఎట్లుందో. అంతే మూత పెట్టేసుకుందాం, చూడు అయిపోయినట్టుగా అనిపిస్తుంది నీకు. ఓకే అండి, మూత పెట్టేసి ఇటు పోయి కొంచెం, ఒక 5 మినిట్స్ అండి అంతే. కూర అయితే అయిపోయిందండి, ఇంకా అవ్వలే ఉంది. చెట్లని కొడితే పోయిద్దా పురుగు, ఎక్కడో తలుపు కానుకొని ఇంకొక అంటుంది మా పురుగు. ఒకసారి మధ్యలో ఇలా మూత తీసేసుకొని నేనైతే ఇలా అనుకుంటాను, మీరైతే క్లాత్తో అయినా అనుకోవచ్చు, పట్కారు అందరికీ అలవాటు ఉండదండి. చాలా సింపుల్గా ఉడికిపోద్ది, ఒక 2 మినిట్స్లో మళ్ళీ ఉడికి 2 మినిట్స్లో ఉడికిపోయిద్దండి. చూసారా అయిపోయిందండి కూర. వా నూనె కూడా పైకిలా తెప్ప, చింతపండు వచ్చింది పెక్క. చూసారా ఇవి గట్టిగా అయిపోతాయండి ఉడికాక. ఈ చేపలు కొంచెం గట్టిగా ఉంటాయి తెలుసా మీకు, చెక్ చేయండి కావాలి, అన్ని చేపల్లా కాదు.
చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మామిడి టేస్ట్ చేసి నేను తినిపిస్తాను, మామిడికి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. ఓకేనండి, అన్నం అయితే రెడీగా ఉంది. ఇప్పుడు దీంట్లో కూర వేసేసుకుందాం. కరెక్ట్గా మా బామ్మడి దిగుబడి వచ్చేసాడండి ఇప్పుడే, అంటే బాగా చుట్టాల ఇంటికి వెళ్ళాడు, ఇప్పుడు తినొచ్చి ఉంటాడు మేబీ అక్కడ. అదిరిపోయింది కదా చూడ్డానికి. ఓకే అండి, చూసారా, వావ్. చేపల పులుసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి భలే నచ్చుద్దండి ఈ కూర. చూడండి, ఫోటోలు దింపు చాలు, దూరం మరి పెట్టు, దూరం పెట్టు అంటే ఇక చాలు చాలే కాలుతుంది, తినిపించేస్తా ఫస్ట్. మామిడి ఈ పచ్చిమిరపకాయ కూడా భలే టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ముద్ద ముద్దకి పెట్టుకొని తింటమే అంతేగా. చేయి దూరం పెట్టు, బాగా కెమెరాలో వస్తుంది అని బాయ్. చూడండి ముద్ద ముద్దకి, ఆహా అంత బాగుంది కదా చూడడానికి, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. మామిడి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్తుంది. ఓకే అండి, మైక్ లేదు నాకు, అవసరం లేదులే, ఇటు వచ్చేసి నాకు ఇటు వాళ్ళు ఎక్కువ రెడీ అయిపోయింది. అక్కడ కనబడి ఇటు కనిపిస్తుంది సురేష్, స్క్రీన్ సెల్ఫ్ అన్నమాట అది. పెడుతున్నాను, బాగుంది. ముళ్ళు ఉండవా? ఉండవు. సురేష్ ఫుల్లు తినొచ్చావా? దా ఒక ముద్ద టేస్ట్ చేద్దురా, నువ్వు తెచ్చిన చేపలు ఎలా ఉన్నాయి నువ్వు తిని చెప్తురా. తొందరగా ఒక ముద్ద పెడతా. అవునా? ఓహో సార్, బాగా చేసిన చేపలు కూడా తిందురా. హాయ్ అండి, అందరు బాగుంటారా? వెల్కమ్ టు వైడి టీవీ. వాళ్ళ అక్క కోసం తెచ్చిన చేపలు బాగుంది, చేపల పులుసు చాలు పట్టు, చాలు సాల్ట్ ఎక్కువ తినదు. ఏంటి ఒకటి నా స్పూన్ వేసా ఇంకా సాల్ట్ పట్టుద్దంట. ఓకేనండి, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని, అలాగే మా సురేష్ వాళ్ళ ఛానల్ కూడా చూస్తుండండి, విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఫోటో దింపుతా, దింపు, ఫోజ్ పెడదాం. అవును పెట్టిగా, మా పెళ్ళైనప్పుడు ఇంత పిల్లగాడు, చాలా చిన్నవాడు మా పెళ్ళైనప్పుడు. అంతే ఉందా అబ్బా? పెళ్ళైనప్పుడు ఎప్పటికే ఉందంటే వంగిపోయినా. వంగిపోయావు, పో వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళి వద్దురే పాపం. అది ఉంటే ఏం కాదు, ఏమైతుంది దాసింత మరి. సురేష్ ఒక ఫోటో దాంట్లో దింపవా, సుంద ఇంకో ముందు పెడతారా. అప్పుడు వేరు బాబు, ఎవరికైనా బాధ్యతలు ఉంటాయి. దింపావా? అసలు మా సీను ఉండేటోడు అండి, మా తమ్ముడు సీను గాడు, షూస్ తక్కువ లేనిది, అసలు బయటకు వచ్చేవాడు కాదు అసలు. ఇప్పుడు పాప అసలు మెయింటెనెన్సే చేయలేకపోతున్నాడు, ఎందుకంటే బాధ్యతలు, ఇంట్లో పరిస్థితులు, బాధ్యతలు మనుషుల్ని చాలా మార్చేస్తాయండి. ఏదైనా ఏ టైంలో ఎలా చేయాలో ఆ టైంలో అలా చేసుకోవాల్సింది అంతేగ, మళ్ళీ రిపీట్ అవ్వదు టైం. కాబట్టి ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టాలి, ఆనందంగా ఉండాల్సింది ఆనందంగా ఉండాలి. ఎలా ఎప్పుడు ఏ టైం ఉంటే ఆ టైం అలా నడిచిపోవాల్సింది. నాకు అయితే అప్పుడు బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడు కొంచెం హ్యాపీ, అప్పటికంటే ఇప్పుడు కొంచెం నేను హ్యాపీ. హ్యాపీ అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ బాయ్.